మనడంటే అమరావతి హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఎందుకు ఉన్నామని ఉన్నామని మీరే అడిగారు. ఇప్పుడు అమరావతి వస్తే అమరావతి వచ్చినా ఇంకా జూమ్లోనే ఉన్నారని మీరే అంటున్నారు. సార్. జూమ్ జూమ్ లో ఉండే కాడికి అమరావతిలో ఉంటే ఉంది, హైదరాబాద్ లో ఉంటే ఉంది, లేదా సింగపూర్ లో ఉంటే ఉంది, ఎక్కడైనా జూమే కదా. మళ్ళీ దీనికోసం ఏ నుంచి అడదాకి వెళ్ళిన ఖర్చు దండగా. అంటే మళ్ళీ నీకు ఎపిడమిక్ ప్రభుత్వం ఖర్చు దండగా. పిలుపు ఇవ్వడం, చంద్రబాబు గారు పిలుపు ఇవ్వడం ఎపిడమిక్ యాక్ట్ విరుద్ధమనా మీ అభియోగం? 100% సార్, ఇప్పుడు ఈ సమయంలో ఈ ఎపిడమిక్ యాక్ట్ ఎవరైనా కూడా నిరసనలు తెలపడానికి, ఏదైనా గుంపులు గుంపులుగా కూడా జనాలు రావడానికి లేదు. అవును, అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒకసారి బ్రేక్ చేశాడు. హైదరాబాద్ నుంచి కాన్వాయ్ లో వస్తున్నా అని చెప్పి అందరిని అక్కడ పురమాయం చేసి ఈయన వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున స్వాగతాలు చెప్పారు ఈ చంద్రబాబు నాయుడు గారిని చూపించుకోవడం కోసం. కొన్ని వందల మందిని పోగేసిన ఘటన అంతకుముందు మీరు చూసారు, అది కూడా ఆల్రెడీ కోర్టులో ఉంది. ఈ రోజు దాని మీద విచారణ చేయదులేండి మన కోర్టు, దాని గురించి తక్కువ మాట్లాడుకుందాం. సో అట్లాంటి వాటి మీద విచారణ జరగదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో పిలుపునిస్తాడు అనమాట, మీరు వెళ్ళి ధర్నాలు చేయండి, దీక్షలు చేయండి అని. అంటే నేను అడుగుతా, చంద్రబాబు నాయుడు గారిని ఏమండి వెళ్ళి, ఎందుకు ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చుకు వెళ్ళి డైరెక్ట్ గా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయనకు భయం, ఆయన వెళ్ళడు. కింద మీరు కార్యకర్తలు వెళ్ళి మీరే అనుభవించేయండి ఏదని ఉంటే, పోలీసులు అంటే మీకు పర్మిషన్ ఉన్నారు కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మన కుల మీడియాలో వేసి పూర్తిగా పొద్దున సాయంత్రం దా డిబేట్లు పెట్టి వాయిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని చెప్పి పెద్ద పెద్ద మేధావులు తీసుకొని వచ్చి డిబేట్లు కూర్చోబెట్టి మాట్లాడిద్దాం. సో మీరు ఊరకు పిలుపునిస్తాడు అవి ఎటు అడ్డుకుంటారని తెలుసు కాబట్టి, ఆయన నిరంతరం పర్మిషన్ ఉండదు, పర్మిషన్ ఉండదని తెలిసే ఇటువంటి అడిగి పిలుపునిస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం. సో అంటే దీన్ని ఎలా చూడాలి ఇక్కడ వెంకటరెడ్డి గారు, రాజకీయంగా కూర్చోబెట్టారు. రాజకీయంగా ఒక ప్రశ్న, దీన్ని ఎలా చూడాలి? ఆల్రెడీ ఎపిడమిక్ యాక్ట్ ఉందని తెలుసు చంద్రబాబు గారికి. మొన్న కూడా మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో అదే జరిగింది, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ యాక్ట్ ఉల్లంఘించారని సీఎం దుర్భాషలాడారనే కదా, మళ్ళీ ఇమీడియట్గా అరెస్ట్ చేసి కడప జైల్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే ఎపిడమిక్ యాక్ట్ ఇంకా ఉంది, కంటిన్యూ అవుతుంది, ఈ నేపథ్యంలో ఈ పిలుపునివ్వడం అంటే ఎటువంటి రాజకీయంగా చూడాలి? రెచ్చగొట్టే ధోరణి అనుకోవాలా, లేదంటే ప్రభుత్వం ఏం చేయలేదనుకో? సార్ అమరావతి అనే చంద్రబాబు నాయుడు నిర్మాతగా అమరావతి అనే ఒక సినిమా ఏదైతే నడుస్తుందో ఈ 300 రోజుల నుంచి, 300 రోజులు అక్కడ ఎవరు జనాలు చూడలేదు ఆ షోని. ఊరకు వీళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు పే చేసుకుంటా ఉన్నారు ఆ ఛానల్లో. ఆ సినిమాని ఎవరు చూడలేదు కాబట్టి ఇది ఈ సినిమాలో మధ్యలో ఈ పాయింట్స్ యాడ్ చేస్తున్నాం, మొత్తం నిరసన తెలిపి చేస్తున్నాం అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమానికి ఏదైనా పిలుపునిస్తే ఏదన్నా సినిమా కొద్దిగానే ఏమన్నా ఒకళ్ళిద్దరు ఏమన్నా చూడటానికి వస్తారేమో అనే కార్యక్రమంలో భాగంగానే దీన్ని చూడాలి తప్ప, ఎంతకంటే ఈ షో గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే, అమరావతి అనే ఈ కామెడీ షో గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఆ అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి, ఆ రాజధాని ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి అంత కామెడీగా దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.